रामकृष्ण गारु नमस्कार। नमस्ते गोपी गारु, नमस्ते। रामकृष्ण गारु निन्ना लोकेश सर्वसभ्य समावेशंलो विस्तृत स्थाई समावेशंलो ओक रकंगा कन्नीळ्ळे तन कंटी नुंची रालेदु गानी तन गुंडेल्लो उन्न आवेदनंता पेळ్ళుబుకింది ఒక్కసారిగా చంద్రబాబుని ఇంతకాలం పాటు అక్రమంగా ఉంచడం మీద 30 రోజుల్లో అందరికీ బెయిల్ వచ్చేసింది ఆయన పెట్టినటువంటి కేసులన్నిటి మీద కానీ 40 రోజులైనా చంద్రబాబుకి బెయిల్ రాకపోవడం ఇంకొకటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నారాయణ స్వామి అమర్నాథ్ ఇంకా కొంతమంది వ్యక్తులు చంద్రబాబుని చంపే కుట్ర జరుగుతుంది అని అంటే ఏమో ఇంటి నుంచే కదా భోజనం పంపిస్తున్నారు ఆ భోజనంలో ఏమన్నా కలుపుతున్నారేమో వాళ్ళే చేయొచ్చేమో లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళే ఇలాంటి కుట్ర ఏమన్నా చేయొచ్చేమో అని మంత్రులు మాట్లాడుతున్న తీరు ఇనిషియల్ గా మీకు ఎట్లా అనిపించింది ఆ తర్వాత మనం టెక్నికాలిటీస్ లోకి వెళ్దాం ఆ తీరు మీకు ఎట్లా అనిపించింది లోకేష్ ఆవేదన వ్యక్తం చేసిన తీరు మంత్రులు ఇట్లా మాట్లాడుతున్న తీరు గోపి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి వాళ్ళు ఏ విధంగా నారా లోకేష్ గారిని అయితేనేమి నారా భువనేశ్వరమ్మ గారిని అయితేనేమి చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి కొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్స్ ని అయితేనేమి ఎంతగా అవమానించి ఎంతగా వాళ్ళని మనక్షోభకు గురి చేశారో మనం చూస్తూనే ఉన్నాం అటువంటి అవమానాలను భరించలేకనే పల్నాటి సింహం అని పిలుచుకోబడ్డటువంటి కోడెల శివప్రసాద్ గారు చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయేటువంటి స్థితి కల్పించారు నిన్నే కాదు అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారి యొక్క పుట్టుక గురించి ఆ తల్లి గురించి వైసీపీ ఆంబోతులు పూసినటువంటి కూతలు సభ్య సమాజంలో ప్రతి స్త్రీని అవమానించే విధంగా ప్రతి బిడ్డను అవమానించే విధంగా ఎలా ఉండేటివో అన్ని గమనించాం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఆయన ఉపముఖ్యమంత్రి అసలు పేరుకే మంత్రి పేరుకే ఎమ్మెల్యే లాంటి దళితుల్లో ఇతను ఒకడు పెద్దిరెడ్డి కాదా పాదాభివందనం చేసి పెద్దిరెడ్డి కాదా పాదాల మీద పడి ప్రజల ముందర సాష్టాంగ నమస్కారాలు చేసేటువంటి ఈ వ్యక్తి వైసీపీ రెడ్ల పార్టీ కాబట్టి వాళ్ళ రెడ్లే పార్టీ అని పదే పదే చెప్పేటువంటి ఈ యొక్క నారాయణ స్వామి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ముసలోడికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది తప్ప జ్ఞానం పెరగలేదు వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది అనుభవం ద్వారా అనేకమైనటువంటి విషయాలను రాబోయే తరాల వారికి అందించడం మానవుని యొక్క ఇతివృత్తాంతం కానీ ఈ నారాయణ స్వామి లాంటి ఒక ముసలి నక్కల గురించి చెప్పుకోవాల్సి వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు భువనేశ్వరమ్మ గారు ఇంటి నుంచి వంట చేసి పంపిస్తున్నారు ఇది ఎవరూ కాదనలేటువంటి సత్యం కోర్టు అనుమతితో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అటువంటి ప్రక్రియలో భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని చంపాలి అనుకుంటున్నాడంటే ఆయన నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే బహుశా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చంపినట్లుగా అధికారం కోసం నారా లోకేష్ చంద్రబాబు నాయుడిని చంపుతాడని ఆయన భ్రమిస్తున్నాడేమో అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లు నారా లోకేష్ కాదు కన్న తండ్రి పైన ప్రేమాభిమానం ఉన్న ఏ కొడుకు కూడా కన్న తండ్రిని చంపుకోవాలని అనుకోరు కన్న తండ్రిని చంపినటువంటి ఆదానితో కన్న తండ్రిని చంపాడని నిందలేసినటువంటి రిలయన్స్ కంపెనీలతో చెయ్యి చెయ్యి కలిపి డిన్నర్లు తింటూ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎక్కడ తండ్రి కోసం గత 40 రోజుల నుంచి ఢిల్లీ టు రాజమండ్రి రాజమండ్రి టు తాడేపల్లి తాడేపల్లి టు రాజమండ్రి రాజమండ్రి టు ఢిల్లీ అంటూ నానా అవస్థలు పడి రెయ్యంబగులు కష్టపడి తన తండ్రిని న్యాయస్థానంలో ఉన్న న్యాయం చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తండ్రి విషయంలో చెప్పదలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి అంతటి వ్యత్యాసం ఉంది ఇక్కడ గోపి గారు మీరు అడిగిన దానికి నేను స్పష్టత ఇస్తున్నా జైలు మాన్యువల్స్ ఉన్నాయి
నేను జైల్ మాన్యువల్ ముందర పెట్టుకొని మాట్లాడుతున్నా. ఎగ్జాక్ట్లీ. అంటే దాంట్లో అంటే ఒక్క మాట రామకృష్ణ గారు, అంటే దానిలోకి వెళ్ళబోయే ముందు అంటే లోకేష్ ఆవేదన వ్యక్తం చేయడంలో ఇదేదో సింపతి వర్కౌట్ అవుతుందా, లేకపోతే అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు సింపతి కోసమా లేకపోతే రాజకీయాల కోసమా అని అని చూడటం ఒక రకంగా జీర్ణించుకోవటానికి కష్టం అవుతుందేమో. అంటే మనిషి అనేవాడికి ఎవడికైనా సహజంగా ఎవడికైనా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించినటువంటి నీచుడు నికృష్టుడు వాళ్ళ నాయకుడు. ఇంక అటువంటి నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి ఇటువంటి చెంచాగాలు మాటల్లో ఇటువంటి మాటలు గాక మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇత్తనం ఒకటైతే చెట్టు ఇంకోటి అవుతుందా? ఇటువంటి ఎదవులు మాట్లాడే మాటల గురించి ప్రజలు ఎలా స్పందిస్తారో అలాగే స్పందిస్తున్నారు. ఒక కన్న తండ్రి విషయంలో కన్న తండ్రిని 43 రోజులుగా ఎటువంటి నేరం చేయనటువంటి ఒక వ్యక్తిని, 73 సంవత్సరాల వయోవృద్ధుణ్ణి, అనారోగ్యంతో కొంచెం ఇబ్బంది పడుతున్న వ్యక్తిని ఆ విధంగా హింసిస్తుంటే ఏ కొడుకు కన్నీటైనా కన్నీరు రాకపోతే వాడు కొడుక లేకపోతే వాడు ఒక కొండ చిలువ. నేను అదే మాట్లాడుతున్నాను. కన్న కొడుకు కాబట్టి కన్న తండ్రి పైన ప్రేమను చాటుకున్నాడు నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి లాగా సంతకాలు సేకరించి పదవిని చేపట్టాలని చూడలేదు. ఈ నికృష్టులకు అది అర్థం కావట్లేదు. అర్థము కాదు, ఎందుకంటే తులసి వనములో గంజాయి లాగా పుట్టుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఈ గంజాయి తోటల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, కోర్టు ద్వారా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంటి భోజనము ఇవ్వాలి అని చెప్పినప్పుడు కేవలము భోజనము వండి ఆ యొక్క సబ్ జైలు గాని లేకపోతే సెంట్రల్ ప్రిజన్ సూపరింటెండెంట్ టేబుల్ ముందుకు వెళ్తుంది క్యారీ అంతవరకు. ఎస్ 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 ఇప్పుడు జైలు మాన్యువల్స్ జైలు ఎస్ ఇప్పుడు జైలు మాన్యువల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇంటి నుంచి వంట చేసి లోపలికి పంపిస్తుంటే ఎలా ఉంటుంది ఈ ప్రొసీజర్ అసలు? గోపి గారు, మొట్టమొదటిసారిగా ఎవరైనా ప్రిజనర్ అంటే జుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి న్యాయమూర్తి సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తితో సమానం. ఒక న్యాయమూర్తి కస్టడీలో ఉన్నాడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అతను తినేటువంటి తిండిలో తాగేటువంటి నీళ్ళలో గాని ఏసీబీ జడ్జి అదే విషయం అన్నారు కదా, మీరు న్యాయం చేసినట్టు కాదు, మీరు అట్లా ఫీల్ అవ్వకండి, బాధపడకండి అని అన్నారు కదా చంద్రబాబుతో. ఒక వ్యక్తి జుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి బాగోగులన్నీ కూడా న్యాయమూర్తి చేతుల్లో ఉన్నట్లే లెక్క. అంటే ఏమిటి, బయట నుంచి ఆహారం అందినా, బయట నుంచి మందులు అందినా, బయట నుంచి ఎటువంటి సదుపాయాలు లోపల ఉన్నటువంటి వ్యక్తికి అందజేసేటప్పుడు దానికి 100కు 100% చెక్ చేసుకుని దాన్ని తర్వాత ప్రిజనర్కి ఇవ్వాలనేది రూల్. ఒకవేళ భువనేశ్వరమ్మ గారు వంట చేసి పంపించినప్పటికీ కూడా ఆ వంటని మొట్టమొదటిసారిగా చెక్ చేసి అందులో ఏ విధంగా ఉందో గమనించి దాన్ని ప్రిజనర్కి ఇచ్చేటువంటి బాధ్యత ఆ జైలు అధికారులకు ఉంటుంది. మరి వాళ్ళకు అటువంటి అనుమానం ఉన్నప్పుడు అధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, జైలు సూపరింటెండెంట్ కూడా వాళ్ళ రెడ్డే కదా. మరి మీ చేతికి వచ్చిన భోజనము చంద్రబాబు నాయుడుకు చేరే లోపల మీరు ఏదైనా కుట్ర చేస్తున్నారా భువనేశ్వరమ్మ గారిని మరొక కేసులో ఇరికించాలని నేను అడుగుతున్నా. జైలుకు వచ్చినటువంటి క్యారేజ్లో సూపరింటెండెంట్ గారి తర్వాత అక్కడ ఏదైనా కలపగూడని పదార్థాన్ని ఏమైనా మీరు చంద్రబాబు నాయుడు భోజనంలో కలిపి చంద్రబాబు నాయుడికి మీరు అందిస్తున్నారా? ఈ అనుమానం నాకు ఇప్పుడు వస్తుంది. ఈ యొక్క భువనేశ్వరి గారు నేరుగా వెళ్ళి వడ్డించరు కదా అక్కడ, అదే అదే చెప్తున్నాను. భువనేశ్వరమ్మ గారు క్యారీ డైరెక్ట్ గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ముందర ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్లేట్లు అయితే వడ్డించట్లేదు కదా. క్యారీ మీకు చేరుతోంది, మీ సంరక్షణ నుంచి ముత్తాయికి చేరుతోంది, చంద్రబాబు నాయుడు గారికి చేరుతోంది. ఈ మధ్యలో ఈ గ్యాప్ లో మీరు ఏదైనా కుట్ర చేస్తున్నారా? ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం ఇదే. అందుకే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు భద్రతలో లోపం ఉంది అని. ఆయన భద్రతలో లోపం ఉంది, ఆయన కేవలం
అన్ని రకాలుగా ఆయన మానసికంగా శారీరకంగా చంద్రబాబు నాయుడు గారిని వీక్ చేయాలని, అతని మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి ఈరోజు వ్యవస్థలన్నింటినీ మీరు మేనేజ్ చేసి అతని లోపల పెట్టారు. ఉండనివ్వండి, అవినీతి పరులైన అధికారులు మారిన మరుక్షణం న్యాయం జరుగుతుంది నీతి మంతులకి. ఈ అవినీతి అధికారులు శాశ్వతం కాదు, వీళ్ళందరూ మారే రోజు తొందరలోనే ఉంది. న్యాయమూర్తులు మారిపోతారు, పోలీస్ అధికారులు మారిపోతారు, అప్పుడు న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఒక్క మాట రామకృష్ణ గారు, జైలుకి ఇంటి నుంచి భోజనం వెళ్ళిన మరుక్షణం నుంచి ఏ ఏ స్టేజ్లు దాటుకుని చంద్రబాబు వరకు వెళుతుంది, అక్కడ తినేంత వరకు ఇంకా ఎవరైనా ఉంటారా పక్కన అసెస్ట్ చేయడానికి కానీ ఎవరైనా, లేకపోతే ఆయనే ఓపెన్ చేసుకుని తినేస్తారని అనుకుందాం, దాన్ని పరిశీలించి లేకపోతే పరీక్షించి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఈ పరిశీలనలు పరీక్షలన్నీ కూడా సూపర్డెంట్ దగ్గర జరిగిపోతాయి గోపి గారు. ఇక్కడ జరిగిపోతాయి, తర్వాత ఆ క్యారేజ్ ను పర్టికులర్ గా ఆ వ్యక్తికి అందజేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఎవరు అసిస్టెంట్ ఎవరు ఉండరు, అతనంతకు అతనే క్యారీ ఓపెన్ చేసుకోవాలి, అతనంతకు అతనే వడ్డించుకోవాలి, అతనంతక తినాలి, తిన్న తర్వాత దాన్ని అతనంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ క్యారేజ్ ను సూపరింటెండెంట్ గారికి చేర్చాలి. ఇదంతా కూడా జైలు అధికారుల ద్వారానే జరుగుతుంది. ఆయన ఆయన తినేంత వరకు ఎవరైనా ఉంటారా అక్కడ లోపల సిబ్బంది? ఎవరు ఉండరు గోపి గారు. ఓకే, క్యారేజ్ అందించిన తర్వాత ఆయన భోజనం కంప్లీట్ చేసిన తర్వాత ఆ క్యారేజ్ ఆయన శుభ్రంగా దాన్ని ఒక ప్యాక్ చేసి మళ్ళీ బయటకి ఇచ్చేస్తాడు బ్యారక్ లో నుంచి. అది అక్కడ ప్రొసీజర్, జరిగేటువంటి ప్రొసీజర్. ఓకే, ఆ క్యారేజ్ ను ఈ జైలు సిబ్బంది తీసుకెళ్లి సూపరింటెండెంట్ గారికి అందజేస్తారు. ఓకే, సూపరింటెండెంట్ గారు దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తారు. సూపరింటెండెంట్ గారు ఎందుకు ఓపెన్ చేస్తారంటే, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తారు, ఆ బయటకు వచ్చేటప్పుడు కూడా ఓపెన్ చేస్తారు. అందులో ఏదైనా చీటీలు పెట్టారా, ఏదైనా ఇంకోటి ఏదైనా బయటకి మెసేజ్ పంపిస్తున్నాడా ప్రిజనర్ అని, దాని తర్వాత కూడా దాన్ని చెక్ చేసి మళ్ళీ తర్వాత బయటకు వస్తుంది. అంటే మీకు ఇప్పుడు నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంది, జైల్లో భోజనం పంపించే క్యారేజ్ లో బాంబులు తయారు చేసే మెటీరియల్ అంతా కలిపి పంపిస్తారు. లోపల ఉన్న వ్యక్తి ఆ మెటీరియల్ అంతా పెట్టి బాంబు తయారు చేసుకొని జైలు గోడల బద్దలు కట్టుకొని హీరో బయట వస్తాడు. ఒక విజయశాంతి సినిమాలో చూసాం ఇది. అంటే అటువంటివి కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి జైలు సూపరింటెండెంట్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెక్ చేసి మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కటి దాన్ని చెక్ చేసిన తర్వాతనే అది ముద్దాయి చింతకు చేరుతాదే గాని, భువనేశ్వరమ్మ గారు వండారు దాంట్లో ఏదో కలిపారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకు వడ్డించేశారు, చంద్రబాబు నాయుడు గారు తినేశారు, ఆయనకి ఏదో హాని జరగబోతుంది భువనేశ్వరమ్మ ద్వారా అని వీళ్ళు చెప్తున్నటువంటి కథలన్నీ కూడా ఇవి కేవలం ఒక కల్పితాలు. అంటే వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు చేయబోయే నేరానికి సాక్ష్యాలు ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా నోటి మాటలు మాట్లాడాలి. అది విషయాల గురించి అదేదో అంటాం కదా, ఆ దీన్ని తీర్చుకోవడానికి మాత్రమే లేకపోతే ఆ కసి కొద్దినో లేకపోతే ఏదో ఆనందం కొద్దినో మాట్లాడుతున్నారని అనుకోవాలా? మీరు అనేది సునకానందం గురించా? సరే నేను అనలేనులేండి. ఇది సునకానందము కాదు, చవట సన్యాసులు మాట్లాడుకునే విషయాలు, చవట సన్యాసులు నోటి నుంచి వచ్చే విషయాలు, చేతగాని దద్దమ్మలు మాట్లాడేటువంటి ఈ సొల్లు కబుర్లు ఇవన్నీ కూడా. సో మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా భువనేశ్వర్ గారైనా ఎవరైనా ఎవరినైనా మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు, ఇంకా స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని అనుకోవాలా ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే, అంటే రోజుకు రోజుకి? గోపి గారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, నారా లోకేష్ గారు తప్పు చేయలేదు, భువనేశ్వరమ్మ గారు తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు,
ముఖ్యంగా ఇటువంటి కుక్కలు కూసేటువంటి కారకూతలు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పు చేయని వాడు ఇది ఈ విధంగా ధైర్యంగా ఉంటారు. ఈ రోజు కూడా చంద్రబాబు మనోధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బ తీయలేకపోయాడు. చంద్రబాబుకు ఉన్నటువంటి ఆ యొక్క విల్ పవర్ ఏంటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూశాడు. 43 రోజులుగా ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మస్థైర్యం ఎక్కడ కూడా సన్నగిల్లలేదు. తెలుగుదేశం క్యాడర్ ఎక్కడ కూడా నీరు కారిపోలేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే తెలుగుదేశాన్ని మానసికంగా దెబ్బతీయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహము పని చేయకుండా పోయింది. వాళ్ళే పనికిరాని వ్యక్తులుగా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు గోపి గారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.